శ్రీకాకుళం స్థానిక పిఎస్ఎన్ఎం హైస్కూల్లో 1968 నుంచి 1973 వరకు చదువుకున్న పూర్వపు విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యను బోధించి ఉన్నత స్థాయికి ఎదిగేలా మంచి విద్య క్రమశిక్షణ నేర్పించిన ఉపాధ్యాయులు అందరికీ పూర్వపు విద్యార్థులు ఒక్కొక్కరికి దుస్సాలతో సన్మానం చేసి సూర్య భగవాన్ చిత్రపటాన్ని అందజేశారు. ఒక్కొక్కరిగా వచ్చి గురువుల పాదాలపై పువ్వులు వేసి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ రోజుల్లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారో స్నేహితులకు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ 1968 నుంచి 5 సంవత్సరాలు శ్రీకాకుళం పిఎస్ఎన్ఎం హైస్కూల్లో చదివి 23 మార్చి నెలకి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ పూర్వపు విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రభాకర్ గారు సాగు చేస్తున్నారు. చూడండి సార్, మే సార్ రాడీ ఇలా ఉండండి రాడీ. మేము ఈ పిఎస్ స్కూల్లో 1968 జాయిన్ అయ్యి 1973 వరకు కూడా ఏకదాటిగా 5 సంవత్సరాలు మధ్యమ తరగతి కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నా. రేపు 23 మార్చి వస్తే 50 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఈ సందర్భంగా 3 కరోనాలు దాటిన తర్వాత ఈ రోజు కొద్దిగా అవకాశం దొరకడం బట్టి స్వర్ణోత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాం. పాత విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఆ నాగరికం కూడా సుమారు 50 మంది వరకు ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ మాతో పాటు మాకు ఆ రోజు పాఠాలు చెప్పి మాకు ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మాతో పాల్పంచుకొని వాళ్ళ ఆశీర్వచనం మాకు ఇవ్వడానికి ఈరోజు వచ్చి మాతో పాటు ఆ రోజు ఎలా విద్యార్థులు మాస్టర్లు కలిసి ఉన్నామో ఈ రోజు కూడా అదేవిధంగా మాతో కలిసి ఆ రోజు పాఠాలు చెప్పారు. ఈరోజు మంచి విషయాలు చెప్తున్నారు. మమ్మల్ని ఇంతవరకు ఈ మార్గంలో తీసుకొచ్చి ఇంకా మంచి మార్గంలో భవిష్యత్తులో వృద్ధాప్యలు ఎలా ఉండాలని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి మాకు గైడెన్స్ ఇస్తూ మంచి మార్గదర్శన ప్రియ మిత్రులందరూ కూడా మాకు ఈరోజు వచ్చి ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకొని ఆనందోత్సవానికి ఒక ఈ ఏజ్లో ఇటువంటి ఆనందం అన్నది ఒక ఎనర్జీ డోస్ లాంటిది అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నా ప్రియమిత్రులకి అటు ఉపాధ్యాయులకి ఈ రోజు మాకు ఈ ప్రాంగణాలు వెచ్చించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు బిఎస్ఎస్ స్కూల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మీడియా వాళ్ళు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.